ఈ చిట్ట చివరి రోజు 9వ రోజు మటుకు ఎన్ని పూలని కావాలన్నా ఏ పూలు కావాలన్నా అన్నిటినీ తెచ్చి అందరూ కలిసి ఎంత పెద్ద పళ్ళెం పెట్టైనా ఎన్ని వరసలలో అయినా అమ్మవారిని పేర్చవచ్చు. చక్కగా ఇలా ఆకులు వేసి దానిమీద వెడల్పుగా ఆకు కప్పి పూలని పేరుస్తూ దానిమీద రెండవ వరుస రకరకాలు అందంగా కనిపించేలా పచ్చని పూలతో ఒక వరుస, బంతి పూలతో, ఎరుపు రంగులో ఉండే మందార పూలతో ఒక వరుస, తెల్లని పూలు నందివర్ధనం లాంటి తెలుపు పూలతో ఒక వరుస, గులాబీ పూలతోనూ, గన్నేరు పూలు, రకరకాల పూలతో, తంగేడు పూలు పచ్చగా అందంగా చాలా బాగుంటాయి. చక్కగా తంగేడు పువ్వు ఒకటి కాకుండా కొన్ని పూలున్న గుత్తి, తంగేడు పూల గుత్తులని పెడుతూ గోగి పూలు, రుద్రాక్ష పూలు చాలా బాగుంటాయి. ఈ పూలన్నిటినీ పెట్టి గుమ్మిడి పువ్వు పచ్చగా ఉంటుంది. గుమ్మిడి పువ్వునే గౌరీమాతగా వారు భావిస్తారు. ఇవన్నీ పేర్చిన తర్వాత ఇది ఇలా మేరువులాగా ఇలా వస్తుంది. ఆ చివరికి వచ్చిన చోట గుమ్మిడి పువ్వునే గౌరీమాతగా అక్కడ పెట్టి చిట్ట చివరి రోజున సద్దుల చద్దుల బతుకమ్మ రోజున రెండు పసుపు గౌరీ ముద్దలని అమ్మవారిని తయారు చేసి రెండు పసుపు గౌరీ దేవతలని కూడా అక్కడ ప్రతిష్ఠించి చక్కగా పూజ చేసి నైవేద్యాలు పెడతారు. ప్రతిరోజు కూడా ఏ ఏ పూలతో చేయాలో శాస్త్రంలో చెప్పబడినట్టుగా ఆనవాయితీగా వస్తున్నట్టుగా ఆయా పూలతో ఈ బతుకమ్మలని పేర్చి నైవేద్యాలు, అటుకుల బతుకమ్మని చేసిన రోజు అటుకులు బెల్లము నైవేద్యంగా పెట్టి దాన్ని అందరికీ కూడా ప్రసాదంగా పంచిపెడతారు. అట్ల బతుకమ్మ అప్పుడు అట్లు వేసి అందరికీ వాయినాలు ఇవ్వడం లాంటిది కూడా చేస్తారు. చక్కగా సద్దుల బతుకమ్మ రోజు అన్ని రకాల పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టి అందరూ పెట్టచ్చును. చిట్ట చివరికి నిమజ్జనం అయ్యాక వారు స్వీకరిస్తారు. ఇలా వేపకాయల బతుకమ్మ అన్నప్పుడు పిండితో, బియ్య పిండితో మనం పాలకాయలు అని చేస్తామే అటువంటివి చేసి తర్వాత ఏదైనా స్వీట్ మిఠాయిని కానీ దేనైనా కూడా దాంతో, అంటే బెల్లం కానీ పటిక బెల్లం కానీ వాటిని పెట్టి సమర్పిస్తారు. ఇలా ప్రసాదాలు ప్రతిరోజు కూడా అమ్మవారికి, ఆ గౌరీమాతకి, బతుకమ్మకి నైవేద్యం పెట్టి దానిని అందరికీ పంచిపెట్టడం అన్నది ప్రతిరోజు కూడా సాయంత్రము చక్కగా అమ్మవారిని బయట ఆరుబయట స్థలాన్ని శుభ్రపరచి ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఈ బతుకమ్మ అమ్మవారిని పెట్టి పూలు, అందరూ తెచ్చిన పూలని అక్కడ పెడతారు గౌరీమాతకి. దాని చుట్టూ చక్కగా వారు ఆడుతూ పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ ఇలా భజనలాగా చప్పట్లు కొడుతూ చక్కగా ఆడతారు. ఈ పాటకి ఒక ప్రత్యేకత ఉంది. చాలా పాటలు, ఈ పాటలన్నీ సీతారామ కళ్యాణము, శివపార్వతుల కళ్యాణాన్ని ముఖ్యంగా చెప్తాయనుకున్నాం కదా. వాటితో పాటు అనేకమైన పౌరాణిక ఇతివృత్తాలని, ఉదంతాలని కూడా శ్రవణపేయంగా మనస్సుకి ఆనందం కలిగేలా కళ్ళకి కట్టేట్టుగా చెప్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, నీ బిడ్డ పేరేమి ఉయ్యాలో అంటూ ఈ విధంగా ఆ పాట సాగుతుంది. ఈ బతుకమ్మ పాట, ఈ దీనికి కూడా పాటకి మనం ఆ పాట ద్వారానే ఈ బతుకమ్మ ఎలా చేస్తాము, ఎందుకు చేస్తాము, ఎందుకు చేయాలి, దీని పరమార్థం ఏమిటి, దీని వెనకాలన్న కథ ఏమిటి. ప్రతి పూజకి కూడా సర్వసాధారణంగా ప్రతి వ్రతానికి నోముకి ఒక కథ ఉంటుంది. అలాగే ఈ బతుకమ్మ పండుగ వెనకాల కూడా అనేకమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. పౌరాణికంగా కూడా ఒక కథ ఉంది. అలాగే జానపదులు, జనపదులు చెప్పుకునేటటువంటి జానపద కథలు చాలా ఉన్నాయి. మొన్న మొన్నటి కాలంలోనే ఈ దళారీల బాధల అఘాయిత్యాలకి బాధపడి మరణించినటువంటి అమ్మాయిలు ఎంతమందో పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు, యువతులు, వారందరూ కూడా 100 ఏళ్ళు బ్రతకాలి అనే భావనతో పెద్దలు ఆశీర్వదిస్తూ బతుకమ్మ అని వారిని అంటూ ఒక్కొక్క పువ్వుని కూడా ఏ మహిళలైతే, ఏ ఆడపిల్లలైతే అకాయిత్యాల వల్ల బాధపడి వెళ్ళిపోయారో వారిని స్మరించుకుంటూ కూడా పూలను పెడతారట. జగన్మాతని, అమ్మవారిని, గౌరీదేవిని, బతుకమ్మ బ్రతుకునియమ్మ అని ప్రార్థిస్తూ కూడా పెడతారట. పూర్వము ఒక రాజుగారు ఉన్నారు. రాజు, ఆయన భార్య, వారిద్దరూ కూడా చాలా ధర్మాత్ములు, జగన్మాత భక్తులు. వారికి చాలామంది పిల్లలున్నారు. ఆనందంగా, సంతోషంగా రాజ్యమేలుతున్నాడు. ఒకసారి శత్రువులతో యుద్ధం కలుగుతుంది. ఆ యుద్ధానికి ఈయన కొడుకులందరూ వెళ్ళి యుద్ధంలో పిల్లలందరూ, కొడుకులందరూ మరణిస్తారు. తన సంతానం మొత్తం మరణించేటప్పటికీ రాజురాణి కూడా చాలా దుఃఖితులయ్యి, బాధపడి, విరక్తి కలిగి తమ సంపదనంతా కూడా ప్రజలందరికీ పంచిపెట్టి రాజ్యాన్ని మంత్రులకు అప్పగించేసి వీరు
జగన్మాతని దుర్గాదేవిని గౌరీదేవిని ప్రార్థిస్తూ అరణ్యాలకి వెళ్ళిపోయి ఒక చోట గుడిసె ఏర్పాటు చేసుకుని అమ్మవారిని మహాలక్ష్మి రూపిణిగా, అమ్మా మహాలక్ష్మి మమ్మల్ని కాపాడు, ఎందుకు మా సంతానం పోయిందిలా, నాకు ఈ రాజ్యం ఎందుకు, నా పిల్లలు లేనప్పుడు అనే బాధతో అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటే వారి భక్తి ప్రపత్తులకి ధర్మాత్ముడైన రాజు ధర్మాత్ములైన దంపతులు వీరు కనుక జగన్మాత లక్ష్మీదేవి వారికి కనిపించి ఏదైనా వరం కోరుకో నీకు ఇస్తాను అని అంటే అమ్మ సంతానం లేక బాధపడుతున్నాము నీవు మా కూతురిగా రావా అని అడిగారట. అప్పుడు ఆ మాత సరేనని అనుగ్రహించింది, నేను మీ కూతురుగా పుడతానందిట. వారెంతో ఆనందంతో రాజ్యానికి తిరిగి వచ్చారు. కాలక్రమంలో వారు చక్కగా ఐశ్వర్యవంతులయ్యారు. రాజ్య వైభోగాలతో సుఖంగా ఉంటూ ఉండగా ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడు పుట్టిన ఒక ఏడాది తరువాత ఒక బాలిక పుట్టింది. సాక్షాత్తు మహాలక్ష్మీదేవి వారింట్లో కూతురుగా పుడితే వారు ఇంతకుముందు ఆ పిల్లలు చనిపోయారనే బాధ మనసులో ఉండడం వల్ల పాప పుట్టగానే బతుకమ్మ బతుకమ్మ అని తల్లిదండ్రులు ఆశీర్వదించారట. బంధువులు మిత్రులు అందరూ కూడా బతుకమ్మ అని ఆశీర్వదించారట. ఆ పాప లక్ష్మీదేవి కనుక దేవతలు కూడా పైనుంచి ఆ పాపని చూడ్డానికి వచ్చి బతుకమ్మ పుట్టింది అక్కడ, బ్రతుకునిచ్చే తల్లి పుట్టింది, వారందరు బ్రతుకులు బాగుపడతాయి అని మాట్లాడుకున్నారట. కనుక అందరికీ మానవులకి బ్రతుకునిచ్చే తల్లి బతుకమ్మ రూపంలో వారింట్లో పుట్టింది. ఆ పాప పెరిగి పెద్దదవుతూ ఉంటే వీరి ఐశ్వర్యం కూడా వృద్ధి చెంది చాలా ఆనందంగా ఉంటున్నారు. ఆ పాపకి పెళ్లి చేసి పంపించారు యుక్త వయస్సు వచ్చాక. అత్తగారింటికి ఆ అమ్మాయి వెళ్ళినప్పుడు మళ్ళీ పుట్టింటికి తీసుకురావడానికి ఒకసారి ఈ అన్నగారిని అంటే తమ కొడుకుని పంపిస్తారు. ఈ దంపతులు పంపించేటప్పుడు ఈ వీరు ఉయ్యాల పాటలు పాడతారు కదా బతుకమ్మ ఆడేటప్పుడు, ఆ పాటలలో ఈ కథ అంతా వస్తుంది. ఏ విధంగా ఒక ఆడపిల్ల అత్తగారింటికి వెళ్ళి బావమరుదులు మా చెల్లెలనో అక్కనో మా ఇంటికి పంపమని అడిగేటప్పుడు ఆ అత్తమామలతో ఎలా వినయంగా ఉండాలి, ఆ బావగారితో ఎంత వినయంగా ఎలా ఉండి ఎలా పొందికగా మాట్లాడాలి, మా అమ్మాయిని పంపించండి అని ఎలా వేడుకగా ప్రార్థించాలి, మీరందరూ రండి అని ఎలా వేడుకోవాలి, ఇవన్నీ కూడా పాటల్లో మనకి కనిపిస్తాయి. ఈ బతుకమ్మ పండగ ప్రత్యేకత ఏమిటి అంటే ప్రకృతితో మనము మమేకం అవ్వడము. సాధారణంగా ఈ బతుకమ్మ పండగకి ఊరిలో వాళ్ళందరూ కూడా అడవులకి వెళ్ళి ఆ తంగేడు పూలని వాటిని వారే సేకరించి కోసి చక్కగా వారి చేతులతో వాటిని సేకరించి తెస్తారు. అంటే ప్రకృతితో మమేకమై ఆనందంగా జీవిస్తారు. ఇంకా బంధువులందరూ కూడా కలుస్తారు ఉత్సాహంతో. ఊళ్ళల్లో ఉన్నవాళ్ళు కూడా వారి గ్రామాలకు వస్తున్నారు కనుక ఆత్మీయత, అనుబంధము, ప్రేమ, చక్కగా పలకరింపులు, ఈ విధమైన సాంఘికమైన సామాజిక పరమైన ఆనంద వాతావరణం ఈ పండుగలో నెలకొని ఉంటుంది. ఇంకా అమ్మాయిని అక్కడి నుంచి తీసుకుని వచ్చాడట తన చెల్లెలిని. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఈ అమ్మాయి సంతోషంగా ఆనందంగా అలా ఉంటూ వాళ్ళు వర్తిల్లారన్నది ఆ కథ. ఇదే ఇటువంటివే చాలా కథలు ఈ బతుకమ్మ పండుగ దాంట్లో సందర్భంగా మనం తెలుసుకుంటూ ఉంటాము. ఏడుగురు అన్నదమ్ములు ఉన్నారట, వారికి ఒకే ఒక్క చెల్లెలు. ఆ పాప ఒక్క చెల్లెలే కనుక అన్నదమ్ములందరికీ ఆ అమ్మాయి అంటే చాలా ప్రేమ, చాలా గారాభం, ఎంతో అన్యోన్యంగా ఆనందంగా ఉంటూ ఉంటారట. అన్నలందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి, భార్యలు వచ్చారు. వారందరూ కూడా తమ భర్తలు తమ మీద కంటే చెల్లెల మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారని ఆ వచ్చిన భార్యలందరికీ కూడా అంటే ఈ పాపకి వదినలు అందరికీ కూడా ఈ అమ్మాయి మీద అసూయగా కుళ్ళుగా ద్వేషంగా ఉండేదిట. ఒకసారి అన్నదమ్ములందరూ ఏదో పని మీద బయటికి వెళ్ళిన సమయంలో వారందరూ కూడా ఈ అమ్మాయిని నానా మాటలు అంటారని, ఆ మాటలు భరించలేక ఆ పాప ఇంట్లోంచి వెళ్ళిపోతుందని ఆ కథ. అయితే అన్నలు ఇంటికి వచ్చాక మా చెల్లెలు ఏది అని అంటే మాకు తెలియదు అంటారట. చెల్లెల్ని వెతుకుతూ వారు వెళితే వారికి దాహం వేసి ఒక చెరువులో నీళ్లు తాగబోతూ ఉంటే ఒక పెద్ద పద్మం అందులో కనిపిస్తుందిట. అదే సమయంలో ఒక రాజుగారు అక్కడికి వచ్చి ఆ పద్మాన్ని చూసి దాన్ని తన ఇంటికి తీసుకెళ్ళి రాజధానికి అక్కడ ఒక చిన్న కొలనులో ఆ పుష్పాన్ని పద్మాన్ని పెట్టారట. దాని చుట్టూ తంగేడు పూలు మొలిచాయి అని చెప్తారు. అలాగే ఇంకొక కథలో ఇలా ఒక భార్య భర్తలు ఉంటారు, అన్న చెల్లెళ్ళు ఉంటారన్నమాట. అంటే ఈ అమ్మాయికి చెల్లెలికి పెళ్ళవుతుంది, అన్నగారికి చెల్లి మీద ప్రేమ, చెల్లికి అన్న మీద చాలా భక్తి ప్రేమ ఇస్తారు. అయితే ఈ అమ్మాయిని ఏ అత్తగారింటికి వెళ్ళిందో ఆ అత్తగారింట్లో ఒక ఆడపడుచుంటుంది. ఆ అమ్మాయికి
ఈ అమ్మాయి అంటే తన అన్నగారికి తన మీద ప్రేమ ఉండేది, భార్య వచ్చిన తర్వాత తన మీద ప్రేమ తగ్గిందనే అసూయ భావనతో ఒకసారి తన అన్న అంటే ఈ అమ్మాయి భర్త ఇంట్లో లేని సమయంలో ఆ అమ్మాయిని సంహరించిందని చెప్తారు. ఆ అమ్మాయిని సంహరించి ఎక్కడో దాచేసిందిట. తర్వాత భర్త వచ్చి చూస్తే భార్య కనిపించలేదు, అన్నగారు చెల్లెల కోసం వస్తే ఈ చెల్లెలు కనిపించదు. అప్పుడు వాళ్ళు బాధపడుతూ ఉంటే ఈ తన భర్తకి కలలో ఆ అమ్మాయి కనిపించి, బాధపడకు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను తంగేడు పూల రూపంలో మనదొడ్లోనే ఉన్న చెట్టుకి ఉన్నానని చెప్తుందిట. అప్పుడు అన్నగారును ఆ అమ్మాయి భర్త కూడా వచ్చి చూస్తే ఆ తంగేడు చెట్టు నిండా పూలతో అందంగా ఉంటుందిట. అప్పటి నుంచి తంగేడు పువ్వునే బతుకమ్మ అనే భావనతో, తంగేడు పువ్వునే గౌరీదేవిగా ఆ అమ్మాయికి ప్రతి రూపంగా వారు భావించి పూజిస్తారని అనేకమైన జానపద కథలు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు. ఎందులో ఏది సత్యమనున్నా ఈ కథల మాట ఎలా ఉన్నా అన్నదమ్ముల అనుబంధము, ఆత్మీయత, ప్రేమ గురించి ఇక్కడ మనం తెలుసుకోవాలి. మనుషులలో మాత్సర్య భావం ఉండకూడదు అన్న సత్యాన్ని గ్రహించాలి. ఏ మనిషి అయినా భార్యని భార్యలా ప్రేమిస్తాడు, తల్లిని తల్లిలా ప్రేమిస్తాడు, చెల్లిని చెల్లిలా ఆదరిస్తాడు. కనుక అన్ని అనుబంధాలు కూడా మనకి ముఖ్యమే. ఎవరికి కూడా ఈర్ష్య, ద్వేషం, అసూయలు అనేవి ఉండకూడదు. అందరూ సంతోషంగా అన్యోన్యంగా ఉండాలి అన్నది మనకి ఈ కథలన్నీ కూడా తెలియజేస్తాయి. కనుక ఇంత ప్రశస్తి కలిగినటువంటి ఈ పండుగ మనకి అమావాస్య నుంచి ఆశ్వేజ బహుళ అమావాస్య నుంచి ప్రారంభమయ్యి అష్టమితో ముగుస్తుంది. అష్టమి నాడు అందరూ కూడా ఈ బతుకమ్మ చుట్టూ ఆటలాడిన తర్వాత దీనిని నైవేద్యాలు పెట్టాక అక్కడికక్కడే ఒక పసుపు ముద్దని గౌరీదేవిని ఉంచి ఇంకొక పసుపుని తీసుకుని వారు మంగళసూత్రాలకి రాసుకుని ముత్తైదువులందరూ కూడా పంచుకుంటారు. వారు రాసుకుంటారు, ఆనందంగా ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అందరూ సంతోషంగా ఈ అష్టమి నాడు, దుర్గాష్టమి నాడు ఈ పెద్ద బతుకమ్మని, ఆ రోజు పెద్ద బతుకమ్మని పేర్చి అందరూ వారి వారి ఇళ్ల నుంచి తెచ్చిన బతుకమ్మలను అక్కడ పెట్టి పెద్ద బతుకమ్మ పక్కన ఒక చిన్న బతుకమ్మని, తల్లి బతుకమ్మ, పాప బతుకమ్మ అని రెండింటిని పెడతారు. దాని చుట్టూ చక్కగా తర్వాత అందరూ పూలు విడివిడిగా కూడా గౌరీదేవిని స్మరిస్తూ బతుకమ్మని పూలు కూడా వేస్తారు. దాని చుట్టూ ఆటలాడాక సాయంత్రం అయిన తర్వాత ఈ బతుకమ్మని తీసుకువెళ్ళి చెరువులో పారే నీరులో, సెలయేరులో నిమజ్జనం చేసి అమ్మవారికి ఉద్వాసన చెప్తారు. ఇంతటి విశిష్టత కలిగిన, తెలంగాణకి ప్రత్యేకమైన ఈ బతుకమ్మ పండగని మనమందరం కూడా చక్కగా ఆచరించుకుని బతుకమ్మ రూపంలో ఉన్న బ్రతుకునిచ్చే తల్లిని, గౌరీదేవిని, ఏ తల్లిని, ఏ జగన్మాతని, ఏ ఆదిపరాశక్తిని నవరాత్రులలో మనం ఉపాసిస్తున్నామో ఆ మాతని ప్రార్థించి మనమందరము ఆరోగ్యము, సౌభాగ్యము, ఆయుర్దాయము, ఆనందము, మనశ్శాంతి, సౌమనస్యములను, దేశక్షేమాన్ని, మన సనాతన ధర్మ రక్షణను, సంప్రదాయ రక్షణను మనము పొందుదుముగాక.